వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మీడియాతో మున్సిపల్ చైర్మన్ జాహ్నవి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సీఎం కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం అన్నారు ఇక్కడ కేసీఆర్ పోటీ చరిత్రలో నిలుస్తుందని అన్నారు సీఎం పోటీతో కామారెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని సీఎం కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి వేగం పుంజుకోనుందని ప్రధానంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు పోటీ చేయడానికి చాలా ఆనందంగా చెప్పడం జరిగింది చాలా సంతోషం వేసింది ఎందుకంటే కామారెడ్డిలో ఇది ఒక ఎప్పుడు కూడా జరగని ఒక చరిత్ర జరగబోతుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఇక్కడ కరీంనగర్ కానీ మహబూబ్ నగర్ నుంచి కానీ ఎన్నుకోవడం జరిగింది ఈసారి పాత ఉమ్మడి జిల్లాని ఎంచుకోవడం జరిగింది నిలబడడానికి చాలా హర్షం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులందరిలో కూడా చాలా ఉత్సాహం నింపడం జరిగింది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అనగానే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేసి పటాకులు అవన్నీ కూడా పేల్చడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది కామారెడ్డి నియోజకవర్గం ఎంచుకోవడం వల్ల ఇప్పుడు కామారెడ్డిలో ఒక నూతనంగా ఉత్సాహం బీఆర్ఎస్ నాయకులలో వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు కామారెడ్డిలో ఏదైతే అభివృద్ధి కామారెడ్డి జిల్లా అయిన తర్వాత పట్టణాభివృద్ధి ఏ రేంజ్లో పరిగెత్తుందో అందరూ పట్టణ ప్రజలందరూ చూడడం జరిగింది గ్రామీణ ప్రజలు కూడా చూడడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు నిలబడుతున్నారు అనే ఒక వార్త వల్ల ఇంకా ముందు ఇంకా ఆశలు కూడా ఎక్కువ అవ్వడం జరిగింది ఇంకా అభివృద్ధి కామారెడ్డి అభివృద్ధి జరుగుతుందనే ఒక చిన్న ఆశతో పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అదే ఉత్సాహంతో మన ప్రజలందరూ కూడా మన ప్రియతమ నాయకుడిని కేసీఆర్ గారిని ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవాలనే బాధ్యత మన మీద ఉంది పట్టణ ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన కేసీఆర్ గారి 100 పైన మెజారిటీ తోటి గెలిపించుకోవాలి దానికి కార్యకర్తలు కూడా మన మున్సిపాలిటీ కౌన్సిల్ తరపు నుంచి కానీ ప్రజలు పట్టణ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించాలి మన వంతు మన కృషి చేయాలి సీఎం గారిని గెలిపించి కామారెడ్డి నుంచి గెలిపించుకుంటే అందరికీ ఏదో ఒక ఆశ ఉండడం జరుగుతుంది ఒక ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందనే ఒక ఆశ వ్యక్తం చేయడం జరుగుతుంది మనం గెలిపించుకున్న తర్వాత ఏ రేంజ్లో అభివృద్ధి జరుగుతారో ప్రజలు కూడా ఊహించలేని అభివృద్ధి జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు ఈరోజు ఏదైతే మీరు 100 కోట్ల పైన అంటే సుమారుగా 100 కోట్లు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు మనం వచ్చిన ఇవ్వడం జరిగింది ఆ డెవలప్మెంట్ వర్క్స్ వార్డులలో కావచ్చు ట్రైన్స్ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ ఒక కామారెడ్డి రూపురేఖనే మారిపోయింది అంటే తెలంగాణ రాకముందు ఎలా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కామారెడ్డి ఎలా ఉందని చూసుకుంటే ఇంత మార్పు కేవలం మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈరోజు ఈ మార్పు జరిగింది దానిలో సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ డెవలప్మెంట్ ఇంకా ముందు ఇంకా ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఎదగాలి అని కోరుకుంటూ అంటే కామారెడ్డి మున్సిపాలిటీగా ఎప్పుడు ఉండకుండా మున్సిపల్ కార్పొరేషన్ కూడా కావాలని వ్యక్తం చేస్తున్నాను నేను ఒక స్వార్థం కింద మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇంకా మనకు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం కూడా మన సహకారం ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి వర్యులకు ఇచ్చినప్పుడే జరుగుతుంది ఎప్పటి నుంచో కామారెడ్డి యొక్క ఒక దురదృష్టం ఏంటంటే మంచినీళ్ళ సమస్య ఉంటుంది సమస్య ఉండడం జరిగింది ఆ మంచినీళ్ళ సమస్య కూడా ముఖ్యమంత్రి వాళ్ళు గెలిచిన తర్వాత మనం ఒకసారి అభ్యర్థన కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఏంటంటే మంచినీళ్ళ సమస్య తీరుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ తెలంగాణ రాకముందు ఎంత మంచినీళ్ళ సమస్య ఉండదు ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గడం జరిగింది అన్నిటికీ కూడా సప్లై చేస్తున్నాం ట్యాంక్స్ కట్టడం జరిగింది డెవలప్మెంట్ జరిగింది ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో ఎలాంటి మంచినీళ్ళ సమస్య ఉండకుండా ఇంకా పకడ్బందీగా కూడా మంచినీళ్ళ వ్యవస్థ స్థాపించడం కూడా జరుగుతుంది మున్సిపాలిటీలో మన ఆశిస్తున్నాము ఇదే విధంగా ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ కామారెడ్డిలో నియోజకవర్గమైనా కూడా కామారెడ్డి మున్సిపాలిటీ పట్టణమైనా కూడా ఏవైతే డెవలప్మెంట్స్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వేగంగా జరగడం జరుగుతుంది ఈరోజు మన మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చరిత్రలో కేసీఆర్ గారు ఎక్కడ నిలబడ్డా కూడా
ఎంత మెజారిటీతో గెలిచారో తెలిసిందే. ఈరోజు దాన్ని మించి మనము మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మన మీద భుజాల మీద ఉంది. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, భారీ మెజారిటీతో మన ముఖ్యమంత్రి ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులను గెలిపించుకోవాలని కోరుతూ, ఈరోజు ఇంత చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణ గవర్నమెంట్ ముందు ముందు కూడా ఇలాగే అందరికీ కూడా ఉపయోగంలోకి ఉండి అందరి డెవలప్మెంట్, అంతే తెలంగాణ పరుగుతీస్తున్న డెవలప్మెంట్లో కామారెడ్డి కూడా ముందు ఉండాలని ఆశిస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన మా కౌన్సిల్ కానీ కట్టిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది, చాలా సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది, ఒక ఉత్సాహం నెలకొంది అందరిలో కూడా. అదే ఉత్సాహంతో పార్టీ వర్కర్లందరూ కూడా పార్టీ ఏదైతే మన ప్రియతమ నాయకుల గురించి కష్టపడే ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ ముందు అందరూ